हेलो ब्यूटीफुल पीपल, वेलकम बैक टू माय चैनल विनोद फार्मर व्लॉग्स। टुडे व्लॉग वच्चेसी काटन। फ्रेंड्स, काटन फार्मिंग पत्ति एक्कुव दिगुबड़ी एला रावाली वच्चेदानिकि मनं एं चेयाली अनि चेप्पेसी ई रोज अयिते व्लॉग चेयाली अनि चेप्पेसी फिक्स अय्यि ई रोज अयिते व्लॉग चेस्तुन्नामु। ई रोजु मनं पात वीडियोलकु ओक वीडियोकु ओक व्यक्ति कामेंट चेशाडु फ्रेंड्स, అన్నా ఇలాగా పత్తి దిగుబడి ఎక్కువ రావడానికి ఎలా చేయాలి, ఫార్మింగ్ ఎలా, ఏమైనా ట్రిక్స్ ఉంటే చెప్పండి అన్నా అని చెప్పేసి మనకైతే కామెంట్ చేయడం జరిగింది. దానికని చెప్పేసి ఈరోజు మనం వ్లాగ్ అయితే చేస్తున్నాము. ఎలాగ ఫార్మింగ్ చేయాలి, ఏమి ఏం కదా, దాంట్లో ఉన్న ట్రిక్స్ ఏమిటి, ఎలా తప్పులు చేస్తూ ఉన్నా, ఏం తప్పులు చేస్తూ ఉన్నాము. పత్తి పండించే వాళ్ళు మామూలుగా కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, దానివల్ల మనకు దిగుబడి తక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనమైతే చెప్తూ ఉన్నాము. అలాంటి మిస్టేక్ చేయకోకుండా ఎక్కువ దిగుబడి రావడానికి ఏం చేయాలి, ఏమేం కదా అని చెప్పేసి మనమైతే ఈ వీడియోలో అయితే తెలియజెప్తాం. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉన్నంత వరకు మనమైతే మంచి మంచి వీడియోలు, మంచి మంచి టెక్నిక్స్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనల్ని అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి, మనమైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం. దాని గురించి మనకు తెలిసినంత వరకు మనకు తెలియని విషయాలు కూడా తెలుసుకొని మరి ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి మనం అయితే రెడీగా ఉన్నాము. మీరు చేయాల్సిందల్లా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 10 డేస్ అవుతుంది. 10 డేస్ నుంచి మనమైతే సరిగ్గా వీడియోలు అయితే అప్లోడ్ అయితే చేయలేదు. దానికి కారణం వచ్చేసి మనకు వచ్చేసి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చినందువలన మనమైతే ఇప్పటి వరకు వీడియోలు అయితే ఒక 10 డేస్ అట్లా గ్యాప్ ఇచ్చాము. అయితే ఇప్పుడైతే మనకైతే హెల్త్ అంతా రికవరీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే హెల్తీగా ఉన్నాము. ఇప్పటి నుంచి మనమైతే వీడియోలు కంటిన్యూగా చేస్తూ ఉంటాము. ఇప్పుడు పత్తి గురించి మాట్లాడుకుందాం. మనం పత్తి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, జూన్లో వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ చేస్తారు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట పత్తి. మొత్తం ట్రాక్టర్తో చేద్దాలు మొత్తం టిల్లర్ గిల్లర్ మొత్తం కొట్టించేసుకొని స్టార్ట్ చేసి విత్తనాలు పెట్టుకుంటారు. ఎలాంటి విత్తనాలు, ఎలాంటి కంపెనీ విత్తనాలు వాడితే దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది, దానికి ఎలాంటి తెగులు వస్తాయి, ఎలాంటి మందులు స్ప్రే చేయాలి, దాని గురించి ఒక వీడియోలో నెక్స్ట్ పార్ట్ 2లో తెలుసుకుందాం. ఫస్ట్ మనము దిగుబడి ఎక్కువ రావడానికి విత్తనాలు ఎలా పెట్టుకోవాలి, దానికి టెక్నిక్స్ ఏమి, ఎలా పెట్టుకుంటే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఎలా పండించాలి, దాని గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పార్ట్ 2లో వచ్చేసి వైరస్ గురించి, ఎలాంటి సీడ్స్ అయితే మంచివి అని చెప్పేసి దాని గురించి అయితే పార్ట్ 2లో తెలియజేస్తా నేను. ఇప్పుడు వచ్చేసి దిగుబడి ఎక్కువ రావడానికి టెక్నిక్స్ మనం ఇప్పుడు వాటర్ అవైలబుల్ బోర్లు ఉన్న వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేయాలి, ఓన్లీ వర్షానికి ఒకటే పత్తి పండించే వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేయాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాగా నీట్గా మైండ్ వీడియో మీద పెట్టి జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్, నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. ఇప్పుడు వాటర్ ఉన్నవాళ్ళు, బోర్లు ఉన్నవాళ్ళు జూన్ జూలైలో పెడతారు. ఓకే, పత్తి స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు స్టార్ట్ అయినప్పుడు లాటర్ డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పాను కదా, ఖచ్చితంగా సాల్కు లాటర్ వేయండి. వర్షాలు పడతాయి పడవు అవుట్ ఆఫ్ అది పక్కన పెడితే మీరైతే చేయాల్సింది బోర్లు ఉన్నవాళ్ళు డ్రిప్ ఇరిగేషను లైన్లకు వేసుకోండి. లాటర్ వేసి వాటర్ ఉన్నవాళ్ళు లాటర్ వేసుకోండి. ఆ లాటర్కు చక్కగా మనం విత్తనాలు పెట్టుకుంటాం. ఎంత లెంత్లో పెట్టుకోవాలి విత్తనాలు, చాలామంది ఇంత ఇంత లెంత్లో పెట్టుకుంటారు, ఇంత లెంత్లో పెట్టుకుంటారు, ఒక అర్ధడుగులో పెట్టుకుంటారు అంతే. వాటర్ ఉన్నవాళ్ళు ఒక అడుగు లెంత్లో ఒక విత్తనానికి ఒక అడుగు గ్యాప్ ఇచ్చేసి పెట్టుకోండి. ఇంత ఒక అడుగు గ్యాప్ ఇచ్చి విత్తనానికి మీరైతే విత్తనాలు అయితే పెట్టాలి. ఇప్పుడు విత్తనానికి ఇట్లా స్ట్రైట్గా ఒక అడుగు గ్యాప్ ఇచ్చి పెట్టండి. విత్తనానికి ఒక అడుగు గ్యాప్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. వర్షం
వర్షానికొకటి పత్తి పండించే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా నేను. ఇప్పుడు విత్తనానికి ఒక అడుగు ఇట్లా సాల్కు సైడ్ సాల్కు వచ్చేసి విత్తనానికి ఒక అడుగు గ్యాప్ పెట్టి ఇట్లా ఇటు సైడ్ ఒక సాల్ ఇటు సైడ్ ఒక సాల్ ఉంటుంది. ఆ సాల్కు ఈ సాల్కు ఈ లైన్కు ఎంత లెంత్ ఉండాలి? 5 అడుగులు ఉండాలి. ఇట్లా 1, 2, 3, 4, 5 ఇలాగ 5 అడుగులు డిఫరెంట్ స్పేస్ ఇవ్వండి. మధ్యలో తక్కువ ఇవ్వకండి. తక్కువ ఇస్తే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ లైన్కు లెంత్ తక్కువ ఇచ్చి ఇప్పుడు ఈ ఒకటే సాల్కు మొక్కకు అడుగు కాకుండా తక్కువ ఇస్తే ప్రాబ్లం ఎందుకు? ఎక్కువ విత్తనాలు పడతాయి. అలా పెడితే, నేను చెప్పిన ప్రకారం పెడితే తక్కువ విత్తనాలు పడితే అప్పుడు మొక్క అనేది పెరుగుదల బాగుంటుంది. లెంత్ ఎక్కువ ఇచ్చినప్పుడు పెరుగుదల బాగుంటుంది. వేరు వ్యవస్థ ఆ మొక్కకు ఈ మొక్కకు వేర్లు ఎక్కువ అటాచ్ కావడానికి తక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ మొక్కకి ఈ మొక్కకు వేర్లు ఎప్పుడైతే కలిసిపోతాయో అప్పుడు చెట్టు పెరగడానికి తక్కువ అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి అదొకటి రీజన్. ఇంకొకటి వచ్చేసి చెట్లు దగ్గర పెడితే విత్తనాలు అది మొత్తం పెరిగి కప్పకపోతుంది అన్నమాట. తోట మొత్తం కప్పకపోతే గాలి ఆడడానికి అవకాశం ఉండదు, ఎండ ఎక్కువ పడడానికి అవకాశం ఉండదు భూమిపైన. దానివల్ల కూడా క్రాప్ తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి లెంత్ ఎక్కువ తీసుకోండి. ఈ సాల్కు 5 అడుగులు 5.5 అలా పెట్టుకోండి. ఈ ఒకటే సాల్కు మొక్కకు 1 అడుగు లెంత్ పెట్టుకోండి. అప్పుడైతే మొక్క పెరుగుతుంది. ఈ చెట్టుకున్న వేర్లు ఆ చెట్టుకున్న వేర్లు కలుసుకోవాలి. నువ్వు చెప్పిన ప్రకారం అంటే కలుసుకుంటాయి, కానీ తక్కువ. మీరు చెప్పిన ప్రకారంగా పెట్టుకుంటే ఎక్కువ కలుసుకుంటాయి, నేను చెప్పిన ప్రకారంగా పెట్టుకుంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. మొక్క పెరుగుదల ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి అలాగ పెట్టాలి అని చెప్పేసి నేనైతే చెప్తున్నా. మనకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. క్రాప్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ క్వింటాల్ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఎకరాకు 10 క్వింటాల్ అంటే అబ్బా బాగా పండింది అంటారు. 10 కాదు 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి అయితే తీయాలి ఎకరాకు పత్తి. అది వాటర్ అవైలబుల్ ఉన్న వాళ్ళైతే పాసిబుల్ చేయగలుగుతారు. అలాగా చెప్పేసి మొక్కకు లెంత్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల చెట్టు కాండము ఈ సైజు రావాలి కింద. ఎప్పుడైతే కింద సైజు ఎక్కువ, కాండం కింద ఎక్కువ సైజు వస్తే మొక్క పెరుగుదల బాగా ఉంది, దానికి పౌష్టిక ఆహారం అందుతుంది. ఇప్పుడు మొక్క ఇప్పుడు ఈ సైజు వచ్చినప్పుడు సైడ్లకు బ్రాంచెస్ వస్తాయన్నమాట, కొమ్మలు ఇలాగ వెళ్తాయన్నమాట సైడ్లకు. ఆ కొమ్మలు కూడా ఈ సైజు రావాలి కింద. ఒక్కొక్క చెట్టుకు 4-5 కొమ్మలు ఇలా సైడ్లకు ఇలా పెరుక్కుంటూ వస్తే ఈ సైజు వెళ్ళిపోతుంది, ఎక్కువ లెంత్ వెళ్ళిపోతుంది. ఎక్కువ హైట్ పోకోకుండా పైన లైట్గా కొమ్మలు ఇలా తుంచేయండి. ఎక్కువ హైట్ పోతే కింద బ్రాంచెస్ ఎక్కువ రావడానికి అవకాశం ఉండదు, ప్లస్ దిగుబడి తక్కువ వస్తుంది. ఎక్కువ హైట్ పోకోకుండా మొక్క అంటే మంచి ఎత్తు, అంతకు మించి ఎక్కువ అంటే ఎక్కువ అనుకో, ఎక్కువ హైట్ అంటే ఎత్తు పెరగాలి, ప్లస్ ఎక్కువ హైట్ పెరుక్కోకుండా చూసుకోండి. ఎక్కువ ఎత్తు పెరిగే మొక్కలు పైన కొమ్మలు లైట్గా అట్లా తుంచేసేయండి. తుంచేస్తే అప్పుడు ఎక్కువ హైట్ వెళ్ళదు అన్నమాట మొక్క. అప్పుడు ఈ సైడ్లకు ఉన్న బ్రాంచెస్ పెరుగుతాయన్నమాట. హైట్ పెరుక్కోకుండా ఎప్పుడైతే అవుతుందో అప్పుడు సైడ్లకు బ్రాంచెస్ పెరుగుతాయి. ఒక్కొక్క కొమ్మకు 20 పత్తి కాయలు కాయాలి. 20 పత్తి కాయలు అంటే ఇప్పుడు సైడ్కి ఇట్లా ఒక బ్రాంచెస్ ఒక మొక్క వస్తుంది కదా, ఆ కొమ్మకు మళ్ళీ సైడ్లకు బ్రాంచెస్ వెళ్తాయి. అది ఫ్రెండ్స్, ఇప్పుడు మొక్కకు బ్రాంచెస్ ఎక్కువ రావాలన్నా, చెట్టు పెరుగుదల బాగా ఉండాలన్నా, మనకు క్రాప్ దిగుబడి బాగా ఎక్కువ రావాలన్నా మనం చేయాల్సింది ఏంటి అంటే, మొక్కకు లెంత్ ఎక్కువ తీసుకోవాలి, విత్తనానికి అడుగు తీసుకోవాలి, ప్లస్ ఈ సాల్కు 5.5 అడుగు 6 అడుగులు పెట్టుకున్నా కూడా నో ప్రాబ్లం. మనం
లెంతులు ఎక్కువ ఇప్పుడు ముఖ ముఖకు అడుగు గ్యాప్ పెట్టడము సాల్కు సాల్కు ఒక 5.5 నుంచి 6 అడుగులు పెట్టడం వల్ల బ్రాంచెస్ ఎక్కువ పెరుగుతాయన్నమాట బ్రాంచెస్ ఎక్కువ పెరుగుతాయి ప్లస్ మొక్క పెరుగుదల బాగా ఉంటుంది వేరు వ్యవస్థ కూడా ఆ చెట్టుకు ఈ చెట్టుకు ఎక్కువ మిక్స్ కాకోకుండా బాగా పెరగడానికి అవకాశం 100కి 100% ఉంటుంది దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది ప్లస్ ఇప్పుడు కటింగ్ ఒక 5-6 కోతలు తీసుకోవాలి నన్ను అడిగితే పత్తి 5-6 కోతలు కటింగ్ చేయాలన్నమాట కటింగ్ తర్వాత కటింగ్ కటింగ్ తర్వాత కటింగ్ కటింగ్ తర్వాత కటింగ్ పూతలు రావాలి కాయలు రావాలి పత్తి పీక్తూ ఉండాలి మళ్ళీ పూతలు పెరుగుతూ ఉండాలి బ్రాంచెస్ పెరుగుతూ ఉండాలి అది మన టార్గెట్ అలాగా పండించాలి అన్నమాట మనం మందులు వాటర్లోనే వేయొచ్చు అన్నమాట ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ అని చెప్పాం కదా మనం దాంట్లోనే ఒక ట్యాంక్ వస్తుంది మనం అయితే మనం అరటి తోటలో వేయడం అయితే మన వీడియోలలో చెప్పాము ఒకసారి దాని గురించి అర్థం కాకపోతే ఆ వీడియోలు చూడాలి డ్రిప్ సాయిలు ఎలా యూజ్ చేయాలి ఏమి ఎంకత దాని గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం అయితే చేశాము డ్రిప్పులలో మందులు వేయడానికి అవకాశం ఉంటుందన్నమాట చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి మనం మందు వేయకుండా ఒక ట్యాంకులోనే లిక్విడ్ అయ్యే మందులు కొన్ని ఉంటాయి డ్రిప్ ప్యాకెట్స్ అవి వదిలితే మనకు మొక్క మొక్కకు మనం వేయాల్సిన అవసరం లేదు వాటర్లో లిక్విడ్ అయిపోయి అనేది వెళ్ళిపోతుంది అన్నమాట అప్పుడు మొక్క పెరుగుదల బాగుంటుంది వేరే వ్యవస్థ ఇప్పుడు ఏ దానికి సంబంధించి ఆ దానికి తగ్గట్టు మందులు అయితే మనం డ్రిప్లో వేయడానికి అవకాశం ఉంటుంది లాటరు ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా పండించే వాళ్ళకైతే ఈ అవకాశం ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఒకవేళ వర్షానికి పండించే వాళ్ళు అయితే దగ్గర పెట్టుకుంటారు దగ్గర పెట్టుకొని ఎక్కువ విత్తనాలు పడతాయి ఎక్కువ చెట్లు పడతాయి ఎక్కువ పత్తి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తారు అది తప్పు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ప్రకారంగా ఫార్మింగ్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే 100కి 100% బెస్ట్ రిజల్టే ఉంటుంది మనం చెప్పిన ప్రకారంగా మీరు విత్తనాలు పెట్టుకొని ఫార్మింగ్ చేయండి పండించండి అయినా కూడా రాలేదు అంటే మళ్ళీ మిస్టేక్ చేసిండ్రల్లా ఏ మిస్టేక్ చేస్తుంటామంటే మనం స్ప్రేయింగ్లు సరిగ్గా చేయడము చేయకపోవడము దానికి పౌష్టిక ఆహారం సరిగ్గా ఇవ్వకపోవడము అలా మిస్టేకులు చేస్తే కూడా సరిగ్గా రాదన్నమాట క్రాప్ ఏ మిస్టేక్ చేయకోకుండా కరెక్ట్ పద్ధతిలో మనం చేస్తే 100కి 100% మొక్కకు ఏమి అందియాలో అదంతా అందిస్తే ఎలాంటి పొరపాట్లు చేయకోకుండా మనం ఫార్మింగ్ అయితే చేసినామంటే 100కి 100% 15 క్వింటాల్ అయితే గ్యారంటీ వస్తుంది డ్రిప్ సిస్టమ్ పెట్టి పండిస్తే 15 నుంచి 20 లోపల వస్తుంది వాటర్ అవైలబుల్ ఉన్న వాళ్ళు 15 క్వింటాల నుంచి 20 క్వింటాల వరకు 100% తీయచ్చు మన మెయింటెనెన్స్ను బట్టి క్రాప్ అయితే వస్తుంది రేట్ ఎలా ఉంటుంది అంటే 7,000, 8,000, 9,000, 10,000 సిచ్యువేషన్ బట్టి ఎక్కువ పత్తి దిగుబడి వస్తూ ఉంది మార్కెట్ల కంటే రేట్ డౌన్ అయిపోతుంది సింపుల్ లాజిక్ అంతే అదేం లేదు ఇంకా మనకు తెలిసింది అదేది 7,000 నుంచి 8,000, 9,000, 10,000 ఉంటే మనకు గిట్టుబాటు ధరే అనుకోవచ్చు 8,000, 9,000, 10,000 అంటే మంచి రేటే నన్ను అడిగితే 8,000 ఉంటే బెస్ట్ రేటు మనకు ఇంకా ఎక్కువ పెట్టుబడి అవుతుందంటే విత్తనాలకు అవుతుంది స్ప్రేయింగ్లకు పెట్టుబడి అవుతుంది ఎరువులకు అవుతుంది అన్ని దానిల కంటే మించిన ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ దొరుకుతాయంటే పశువుల ఎరువే ఫ్రెండ్స్ పశువుల ఎరువు ప్రిపేర్ చేయండి దాన్ని మించిన విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ ఏ దాంట్లో ఉండవు నన్ను అడిగితే అది అవైలబుల్ ఉంటే వేసుకోండి ఫస్ట్ దుక్కికే వేయండి దుక్కికేసి టిల్లర్ గిల్లర్ మొత్తం కొట్టించేసి విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు తర్వాత కూడా ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ ఉన్న వాళ్ళు మళ్ళీ లాటర్ ద్వారా మందులు అయితే వదలొచ్చు బీభస్తంగా ఉంటుంది పశువుల ఎరువు చల్లించి పత్తి విత్తనాలు పెట్టించి లాటర్ వేసి వాటర్ వదిలి ఫార్మింగ్ చేస్తే పత్తి పంట ఎలా ఉంటుందో తెలుసా బీభస్తంగా ఉంటుంది A1గా ఉంటుంది పత్తి కాయ సైజు రావాలి
ఎప్పుడైతే ఎక్కువ సైజు కాయ వచ్చిందో అప్పుడు పత్తి ఎక్కువ దిగుబడి వస్తుంది 100%. ఎక్కువ విడుగుతుంది అన్నమాట. పత్తి ప్యూర్ వైట్ రావాలి, క్వాలిటీ బాగుంటుంది. దానికంతా మనం చేయాల్సిండేది దానికి ఎర్ర తీగుళ్ళు అలాంటివన్నీ వస్తాయన్నమాట. ఆకులు ఎండిపోవడము, ఎర్రగా మచ్చలు మచ్చలు పడము, పూత మీద పురుగులు దోమ అదంతా రావడము, అలాగన్నీ జరుగుతూ ఉంటుంది. దానికి మనం కరెక్ట్ పెస్టిసైడ్స్ అయితే స్ప్రేయింగ్ చేయాలి. మందులు ఖచ్చితంగా మంచి మంచి మందులు స్ప్రేయింగ్ చేసుకోవాలి. ఎలాంటి మందులు స్ప్రే చేయాలి ఏమి మిగతా పార్ట్ 2లో అయితే మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎలాంటి వైరస్లు వస్తుంది పత్తికి, ఏ దశలో ఎలాంటి వైరస్లు వస్తాయి అని చెప్పేసి మనం అయితే పార్ట్ 2లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. పార్ట్ 2 కూడా మిస్ కాకుండా చూడండి. మనమైతే పార్ట్ 2 కూడా చేసి అప్లోడ్ అయితే చేస్తాము. ఇలాగ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షానికి పండించే వాళ్ళైతే నేను చెప్పిన ప్రకారమే పెట్టండి, దిగుబడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆ టైంలో ఎప్పుడైతే మొక్కకు వాటర్ అవసరమో అప్పుడు వర్షాలు పడాలి. ప్లస్ మనం జాగ్రత్తలు తీసుకోవాలి, స్ప్రేయింగ్లు చేయాలి, మందులు వేయాలి. అంటే ఇప్పుడు వర్షానికి పెట్టే వాళ్ళు వాటర్ వర్షం పడలేదంటే కొద్దిగా మొక్క డ్యామేజ్ అవుతుంది అన్నమాట. కొన్ని రోజులు ఒక 20 రోజులు 30 రోజులు అట్లా వర్షం పడలేదంటే కొద్దిగా డ్యామేజ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పేసి వాటర్ ఉంటేనే బెటర్ అని అయితే చెప్తాను. అంతే, వాటర్ లేకుండా చాలామంది పండిస్తున్నారు, అది వేరే విషయం, పండుతుంది కానీ దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎక్కువ కటింగ్లు రాదు. అంటే ఇప్పుడు 2 కటింగ్లు 3 కటింగ్లు 4 5 6 అలా రాదన్నమాట వర్షానికైతే. అందుకని చెప్పేసి వాటర్ అవైలబుల్గా ఉంటే బెటరు, 100% అయితే బెటర్గా ఉంటుంది, దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. అదైతే మనమైతే 100% చెప్పగలం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీతో షేర్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే మనమైతే చేయడం జరిగింది. ఎవరికైనా ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మొహమాటం లేకుండా కామెంట్ చేయండి. మనమైతే 100% అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీ డౌట్ల గురించి. మనం నాకు తెలిసిన విషయం అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు తెలియని విషయం కూడా తెలిసిన వాళ్ళతో తెలుసుకొని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దయచేసి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉన్నంత వరకు 100% అయితే మనమైతే న్యాయం అయితే చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, జై జవాన్, జై కిసాన్, జై హింద్.